తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల చుట్టూ వివాదం చెలరేగుతోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చడంతో పాటు తెలంగాణ గీతానికి కీర్వాణి చేత మ్యూజిక్ కంపోజ్ చేయించడమే దీనికి ప్రధాన కారణం. రాజకీయ దురుద్దేశంతో తెలంగాణ గుర్తులను మార్చుతున్నారని ఓపక్క ప్రతిపక్షాలు మండిపడుతుంటే, త్యాగాలు పోరాటాలకు చిహ్నంగా రాష్ట్ర గీతం రాష్ట్ర చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అటు గీతం ఇటు చిహ్నంపై దశాబ్ది సంబురాల సాక్షిగా విమర్శలు పెరుగుతున్నాయి. అంటేనే పోరాటాలకు స్ఫూర్తి, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ప్రజలు గర్జించి నీళ్లు నిధులు నియామకాల కోసం గళమెత్తి సాధించుకున్న ఉద్యమ చరిత్ర. దశాబ్దాల కల నెరవేరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగి 10 ఏళ్లవుతోంది. దీంతో రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూన్ 2న అమరవీరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. అక్కడే రాష్ట్ర ప్రత్యేక గీతాన్ని రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని నూతనంగా ఆవిష్కరించనున్నారు. ప్రముఖ తెలంగాణ కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతంలో స్వల్ప మార్పులు చేయించి గీతానికి సంగీతాన్ని కంపోజ్ చేస్తోంది. ఈ బాధ్యతల్ని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉన్న తెలంగాణ గీతాన్ని మళ్లీ కంపోజ్ చేయడం దేనికనే ప్రశ్నలు బయలుదేరాయి. అంతేకాక కీరవాణి స్వరాలు సమకూర్చడంపైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జయ జయ హే తెలంగాణ గీతాన్ని కంపోజ్ చేయడానికి తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవ్వరూ లేరా అంటూ తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ అభ్యంతరం తెలిపింది. దీనిపై డైరెక్టర్ ప్రేమ్ రాజ్ గీత రచయిత అందశ్రీకి ఫోన్ చేసి తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించారు అందశ్రీ. అట్టగా తండ్రి, నీ సినిమాకు పెట్టిన నా సినిమా పెట్టుకోలేను కదా. నీ సినిమా కదా, నాది నీ సినిమా అయితే అసలు పట్టించుకోవాలి. నువ్వు సినిమా తీసి కీరవాణ్ణి పెట్టుకో, రహమాన్ పెట్టుకో, నేను పట్టుకో. తెలంగాణ ఆత్మగౌరవం కదన్నా. ఈ పాటను 10 ఏళ్ళు అవమానించినప్పుడు ఒక్కడు పల్లెత్తు మాట్లాడలే. నేనైతే మాట్లాడినా, నాకు రైట్ ఉంది, నేను మాట్లాడినా. అది మీరు చేసిన చారిత్రక తప్పిదం పెద్ద తప్పిదం అవుతుంది అన్న. పెద్దోళ్ళు చిన్న తప్పు కూడా చేయదు, మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. పాఠం ఆత్మగౌరవం, దాన్ని ఎవడో ఎవడో వచ్చి ఎవడో ఏదో చేస్తే మేము చూడలేము. ఆత్మగౌరవానికి నువ్వు తినే పిడికడు మెత్తులు ఉంటాయి కదా, అది ఏ ప్రాంతం పండించినోడు ఇప్పటికీ ఎవడు చెప్పాడు. ఒక రాష్ట్ర గీతంగా వస్తున్నది అంటే ఆ కవి మీద ప్రజలకు గౌరవం ఉండాలి, ప్రజల మీద కవికి గౌరవం ఉండాలి. అసలు ఏమాత్రం ప్రజల మీద కానీ, తెలంగాణ కళాకారుల మీద కానీ, తెలంగాణ మట్టి మీద కానీ ఏమాత్రం గౌరవం లేనట్టుగా ఆయన మాట్లాడారు. నాతో మాట్లాడుతున్నప్పుడు కానీ అది వ్యక్తమైంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేర్పులు చేస్తోంది రేవంత్ సర్కార్. రాష్ట్ర చిహ్నంలో ఉన్న కాకతీయ కళాతోరణం చార్మినార్ను తొలగిస్తున్నారు. దీనికోసం నిజామాబాద్కు చెందిన కళాకారుడికి తెలంగాణ చిహ్నం రూపకల్పన బాధ్యతను అప్పగించారు. దీనిపైన కూడా దుమారం రేగుతోంది. తెలంగాణ గీతం చిహ్నంలో మార్పులు చేర్పులపై విపక్ష బీఆర్ఎస్ మండిపడుతోంది. కాకతీయ కళాతోరణంపై చార్మినార్ పైన సీఎం రేవంత్ కు ఎందుకంత కోపమని ప్రశ్నిస్తోంది విపక్ష బీఆర్ఎస్. ఈ తోరణం అనేది ఆనాటి మన శిల్పకళా వైభవానికి ప్రతీక, మనకు వేల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పడానికి ప్రతీక. పైన 2 హంసలు ఉంటాయండి. హంసలు క్షీర నీర న్యాయానికి గుర్తు, అంటే ట్రాన్స్పరెన్సీ, ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని. తర్వాత 2 సింహాలు ఉంటాయి, అవి పరాక్రమానికి గుర్తు. చెరువులకు గుర్తుగా మొసళ్ళు పెట్టారు, చేప ఉంటుంది, మత్స్య సంపద అప్పుడు విరాజిల్లింది, మత్స్య సంపద ఉంది తెలంగాణలో అని చెప్పడానికి అది ఉంది. మధ్యలో కింద 7 కలశాలు ఉంటాయి బోర్లించినట్టుగా, బోనం కుండలండి అవి, ఆ కలశాలు 7 బోనం అంటే ఎంత ఆప్టుగా ఉందండి. తెలంగాణ భౌగోళికతకి, చారిత్రకతకి, సంస్కృతికి ఆప్టుగా ఉంది అది. కనుక దాన్ని అసలు హైదరాబాద్ అంటే చార్మినార్ కదండి, టూరిస్టులు అంతా వచ్చి ఏం చూస్తారు. అధికారిక గీతంలో కాకతీయ కళా తోరణాన్ని చార్మినార్ను కీర్తించి అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా అని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. చార్మినార్ కేవలం ఒక కట్టడం కాదని, విశ్వనగరమైన హైదరాబాద్కు 5వ ఐకాన్ అన్నారు. ఇవాళ తెలంగాణ గుర్తులు మార్చి రేపు తెలంగాణ సరిహద్దులను చెరిపేస్తారా అంటూ ట్విట్టర్ ఎక్స్లో విమర్శించారు. శతాబ్దాల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలుగా ఉన్న వాటిని తొలగిస్తారా అనన్నారు. జయ జయ హే తెలంగాణ గీతంలో అసలు ఏముందో తెలుసా అని ప్రశ్నించారు. తెలంగాణ గీతంపై ఆత్మగౌరవ రాగమాలపిస్తోంది బీఆర్ఎస్.
తెలంగాణ గీతానికి కీరవాణి సంగీతాన్ని అందించడంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభ్యంతరం తెలిపారు. అందశ్రీ రాసిన తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పెత్తనం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు గడిచాక గీత స్వరకల్పనకు మళ్లీ ఇప్పుడేం అవసరమొచ్చిందని ఆర్ఎస్ ప్రవీణ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఉన్న చిహ్నంలో కాకతీయ కళాతోరణాన్ని తొలగించడాన్ని వరంగల్ జిల్లా ప్రజలు, నేతలు వ్యతిరేకిస్తున్నారు. చార్మినార్ ను తొలగించడాన్ని ఎంఐఎం తీవ్రంగా తప్పుపడుతోంది. తెలంగాణ వాదులు, మేధావులు, మానవ హక్కుల నాయకులు మాత్రం దీన్ని స్వాగతిస్తున్నారు. 10 ఏళ్ల తర్వాతైనా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ఆవిష్కరిస్తూ ఉండడం సంతోషకరమైన విషయమని అంటున్నారు. కానీ మొత్తానికి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఉద్యమంలో ఒక పతాక గేయంగా నిలిచినటువంటి ఆ పాట ఇవాళ ఒక జాతీయ గీతం కావటం చాలా సంతోషదాయకం. ఇంతవరకు ఎవరూ ఇవ్వనటువంటి ఒక గుర్తింపు. మేము ఎన్నోసార్లు ఇది జాతీయ గీతంగా ప్రకటించుకొని పాడుకున్నాం తెలంగాణ వ్యాపితంగా. ఇవాళ అధికారికంగా దానికి ఒక గుర్తింపు దొరకటం, ఇవాళ దాన్ని పాడుకోవాల్సిన ఒక అవసరం కలగటం చాలా సంతోషం. అందశ్రీ రాసిన తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా చేయడం చాలా సంతోషకరమని తెలంగాణకు చెందిన మేధావులు, మానవ హక్కుల నాయకులు అంటున్నారు. దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తామంటే తెలంగాణ త్యాగాలని, తెలంగాణ పాటల్ని, తెలంగాణ దాంట్లో ఏ టీఆర్ఎస్ పార్టీ ఏవైతే నిజంగా అంగీకరించవలసిందో, వీటిని అయితే అడాప్ట్ చేయవలసిందో, ఇవాళ వీళ్ళు చాలా జాగ్రత్తగా అది గద్దల దగ్గర నుంచి తెలంగాణ అస్తిత్వం నిలబెట్టును వాళ్ళందరినీ కూడా మా వాళ్ళని అంటున్నారు. అట్లే అందశ్రీ గారి పాట కూడా ఇది మా పాట అని వాళ్ళు దాన్ని అంగీకరించడం, దాంట్లో కొంత రాజకీయాలు ఉన్నాయి. కానీ రాజకీయాల కంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మా లాంటి వాళ్ళకు కూడా ఈ తెలంగాణ అస్తిత్వము నిలుపుకుంటే ఇది ఇది మన అంటే ఒకటేమో సమైక్యత పనికి వస్తుంది తెలంగాణ ప్రజల మధ్య. తెలంగాణ రాష్ట్ర గీతం చిహ్నం మార్పులపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. గీతం రూపకల్పన బాధ్యతలు అందశ్రీకి ఇచ్చాను అన్నారు. అందశ్రీ ఎవరిని ఎంచుకుని గేయానికి సంగీత రూపకల్పన చేస్తారు అనేది ఆయన ఇష్టమన్నారు. ఏ సంగీత దర్శకుడితో గేయం రూపకల్పన చెయ్యాలనేది తన పని కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గేయ రూపకల్పన బాధ్యత అంతా అందశ్రీదేనన్న రేవంత్ రెడ్డి కీరవాణి వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నారు. తెలంగాణ గీతం, రాష్ట్ర చిహ్నం చుట్టూ రాజకీయ వివాదాలు రచ్చకెక్కుతుంటే సీఎం రేవంత్ ప్రభుత్వం తన పని తాను చేసుకువెళ్తోంది. తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఎంపిక తుది దశకు చేరుకుంది. చిత్రకారుడు రుద్ర రాజేశం గీసిన పలు నమూనాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఒక నమూనాను ఎంపిక చేశారు. ఈ నమూనా తుది రూపుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ పోరాటం, ఉద్యమకారుల త్యాగాలను ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనుందని సీఎం రేవంత్ అంటున్నారు. మొత్తానికి జూన్ 2న తెలంగాణ గీతం, రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణతో ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.